సార్ యాక్టర్ సోను సూద్ గారు మనకు తెలుసు ఎన్నో ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా ఒక వీడియో పైన ఆయన చేసిన ట్వీట్ కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అంటే ఆ వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి రొట్టె తయారు చేస్తున్నప్పుడు ఉమ్మేసి తయారు చేస్తూ ఉంటాడు. దానికి ఆయన రెస్పాండ్ అయిన విధానం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది సార్. మరి ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, మరి దానిపైన మీ ఒపీనియన్? మామూలుగా ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక రొట్టెలు చేస్తున్న ఒక ముస్లిం వ్యక్తి ఉమ్మి వేసి ఆ ఉమ్మితో క్లీన్ చేసుకొని దాని మీద చేస్తున్నాడు. ఇది మధ్యకాలంలో ఇలాంటి వీడియోలు చాలా బయటకు వచ్చాయి. ఒక వ్యక్తి వంట దీంట్లో యూరిన్ పాస్ చేస్తున్నాడు, ఆ వీడియో బయటకు వచ్చింది. ఇంకొక వ్యక్తి కూరగాయలంతా మురికి నీళ్ళల్లో కడుగుతున్నాడు, ఆ వీడియో బయటకు వచ్చింది. ఇలాగ అనేక వీడియోలు వస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్లో రొట్టెలు చేస్తున్న వ్యక్తి ఇంగిలి మూడో వీడియో మీద ఈయన స్పందించాడు. సోను సూద్ స్పందించి ఆయన ఏం చెప్పాడంటే, ఇంగ్లీష్లో పెట్టాడు ఆయన, సోర్ ఫ్రూట్స్ అన్నాడు. అంటే పుల్లగా ఉన్నాయా లేదని రామాయణంలో శబరి కొరికి కొరికి రాముడికి ఆమె కళ్ళు కనబడదు, కొరికింది, కొరికి అది బాగున్నాయా లేదా చూసి బాగున్న పండే పెట్టింది. ఆ ఎంగిలి పళ్ళని రాముడు చాలా ప్రేమగా, ఎందుకంటే శబరి తన భక్తురాలు, భక్తితో ఇచ్చింది కాబట్టి ఆయన ఎంగిలి అయినా కూడా ఆయన పట్టించుకోకుండా తిన్నాడు అన్న ఒక రామాయణంలో ఉంది కదా. అలాగా మనం హింసను కూడా ద్వేషాన్ని కూడా ప్రేమతో జయిద్దాం. శబరి ఎంగిలి పండు తిన్నప్పుడు మనం తినడానికి ఏముంది, ద్వేషాన్ని కూడా ప్రేమతో జయించాలి అని ఈయన మాట్లాడాడు. దీని మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది జనాలకి, ఎందుకంటే ఎంగిలి మూసి దాన్ని తినమని శబరితో కంపేర్ చేయడం ఏంటి అనేది ఇక్కడ మేజర్ ప్రశ్న. ఒకటి, కొంతమంది ఏమో రామాయణం ఎక్స్పర్ట్లు, రామాయణాలు అనేకం ఉన్నాయి, అందులో వాల్మీకి రామాయణాలు ఇది లేదు అనేది కొంతమంది చెప్తున్నారు. అది నిజమే, రామాయణాలు 300 రామాయణాలు ఉన్నాయని ఏకే రామానుజాన్ కూడా బుక్ రాశాడు, దాని మీద బుక్ అంటే పెద్ద ఆర్టికల్ రాశాడు 300 రామాయణాస్ అని. అలాగే రామాయణాలు చాలా ఉన్నాయి, మన ప్రతి ప్రాంతానికి ఒక రామాయణం ఉంటుంది. కంబరామాయణం, మొల్ల రామాయణం, రామాయణం ఋషివృక్షం లాంటి రంగనాయకం లాంటి వాళ్ళు రాశాడు, ప్రేమచంద్ర రామాయణం, ఇలాగా ప్రతి రాష్ట్రాల్లోనూ ప్రతి ప్రాంతంలోనూ వాళ్ళ స్థానికంగా అప్లై చేసుకొని రామాయణాలు రాసిన ఇది ఉంటాయి. సో అందువల్ల రామాయణంలో కూడా అనేక ప్రక్షిప్తాలు అంటారు. ప్రక్షిప్తాలు అంటే ఎడిషన్స్, అవి పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి కొన్ని. అట్లాగే ఈ శబరి కథ ఒరిజినల్ రామాయణంలో లేదనేది కూడా ఒక వాదన. సరే, ఉందా లేదనేది ఇక్కడ విషయం కాదు. ఇక్కడ విషయం ఏమంటే, ఎంగిలి మూసి చేస్తుంటే అది తినాలా లేదనేదే ఇక్కడ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో ఈయన జై శ్రీరామని కూడా ఎండ్ చేశాడు. సో ఇది దీని పట్ల చాలా హిందువుల్లో ముఖ్యంగా వ్యతిరేకత వస్తుంది. అంటే ముస్లింలు అలా చేస్తుంటే మమ్మల్ని ఆ ఎంగిలి తినమంటావా, అసలు ముస్లింలు తింటారా ఆ ఎంగిలి అంటే ముస్లింలు కూడా స్పందించారు. ముస్లింలు మేము కూడా అలాంటిది ప్రోత్సహించాము, మేము కూడా వ్యతిరేకిస్తాము, కొంతమంది చేస్తున్నారు అలాగా తప్పే అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది నిజానికి ముస్లిమా హిందూ అనేది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఎవరైనా ఇలా చేస్తే వ్యతిరేకించాలి. ఈ మధ్యనే మనం హైదరాబాద్లో చూస్తున్నాం, కర్ణ అనే కర్ణన్ అనుకుంటా ఆయన పేరు, ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసరు, ఆయన అనేక హోటళ్ళ మీద దాడులు చేసినప్పుడు చాలా షాకింగ్ విషయాలు. మనం రెగ్యులర్గా తినే మంచి హోటళ్ళు అనుకుని వాటిల్లో కూడా పాచిపోయిన ఫుడ్డు, చికెను పాచిపోయిన చికెన్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వాటిని వేడి చేసి ఇవ్వడం, తర్వాత బియ్యము పాచిపోయిన బియ్యం, మన ఇతను సందీప్ కిషన్ హోటల్ మీద కూడా మనం ఒక స్టోరీ చేసాం. వివాహ భోజనం హోటళ్ళ మీద కూడా దాడి జరిగితే ముత్యాలు, పొట్టు ముత్యాలు, అవి ఆ బస్తా అవుట్డేటెడ్ బస్తా ఉంది, అట్లాగే చాలా దొరికాయి వాళ్ళకి, రంగులు దొరుకుతున్నాయి. అట్లాగే కొన్ని స్వీట్ స్టాల్ ఎమరాల్డ్, అది చాలా పాపులర్, ప్రకృతి వ్యవసాయంతో పండించే వాటినే అమ్ముతారు, అక్కడ వాటితోనే స్వీట్లు చేరుస్తారు. అక్కడ కూడా ఇటువంటి కలర్స్ కానీ ఇటువంటి అవుట్డేట్ అయిన ఇది కానీ అవన్నీ ఉన్నాయి అనేది వార్తలు వచ్చాయి. అంటే ఈ స్థాయిలో మన చుట్టూ హైదరాబాద్లోనే వీళ్ళంతా హిందువులే కదా, చాలామంది హిందువులే ఉన్నారు. సో ఇక్కడ హిందూ ముస్లిం అనేది కాదు, ఒక ఫుడ్ని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, మనం డైలీ ప్రేమతో వెళ్ళి హోటల్కి వెళ్ళి తింటున్న ఫుడ్ని వీళ్ళు ఎట్లాంటి ఫుడ్ మనకు పెడుతున్నారు అనేది సీరియస్గా వ్యతిరేకించాలి తప్ప, ఇది ఎంగిలి అయితే ఏమి, శబరి తినింది, శబరి తింటే నాకేంటి, రాముడు తింటే నాకేంటి అనుకుంటాడు కదా. ఒక రాముడు తిన్నాడు కాబట్టి నా ఎంగిలి నువ్వు తినరా అని ఎవడని అంటాడా?
సో ఇది రాంగ్, ఆయన ఇది ఖచ్చితంగా స్టూపిడ్ ట్వీట్ అది. అందులో మరి అతను ఏదో విశాలత్వాన్ని చాటరాలన్నట్టుగా ఆయన ఒక బిల్డప్ ఇచ్చినట్టు కనబడుతుంది. నిజానికి అతను కూడా యూరిన్ పాస్ చేసి తింటాడా, ఆ మురికిలో ఉన్న టమాటోలు తింటాడా? తినలేదు ఎవరైనా, నాకు తెలియకపోతే తింటాం. తెలిసిన తర్వాత ఇప్పుడు చాలామంది ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ హోటల్కి పోవాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే ఈ హోటల్ ఇది మనం తినేది మొన్నటిదేమో అనే ఫీలింగ్ అయితే మనకి వచ్చేస్తుంది. సో ఇది రాకుండా ఉంటే ఓకే, కానీ ఒకసారి అది చూసినాక, ఇప్పుడు ఆ వీడియో ఎంగిల్ మూసి చపాతీలు చేస్తున్న వీడియో చూసినాక అటువంటి డాబాలకు వెళ్ళాలంటే భయం వేస్తుంది ఖచ్చితంగా. అది ముస్లిం అనుకున్నప్పుడు ఇంకెక్కడ ముస్లిములు చేసినా అందరికీ అది, ముస్లిములందరికీ అది వస్తుంది. నిజానికి ముస్లిములు అందరూ అలా చేస్తారు. నిజానికి మనకు బెస్ట్ హోటల్స్ అంతా ఇక్కడ ముస్లిమ్స్. బెస్ట్ బిర్యానీ ఏది ఇప్పటికీ మనకి ముస్లిమ్స్ నడుపుతున్న ప్యారడైజ్ ఇట్లాంటివే. కాకపోతే ఏంటంటే ఫుడ్ చాలా విషయాల్లో, ముఖ్యంగా నాన్ వెజ్లో ముస్లిం ఫుడ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ ఎందుకు చేస్తారు ఇలాగ? అందరూ చేస్తే ఇంత సర్వైవ్ కాలేదు. ఎవరో చేసిన దానికి మొత్తం కమ్యూనిటీని అనడం ఫస్ట్ కరెక్ట్ కాదు, ఒకటి. రెండవది, ఆ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఫుడ్ని ఇలా చేస్తారా? భయంకరంగా కల్తీ ఫుడ్ మనం తింటున్నాం రోజు. అన్ని విషయాల్లో పాల దగ్గర నుంచి ప్రతి ఫుడ్ కల్తీనే, మనకి కల్తీ లేని ఫుడ్డే దొరకడమే వెరీ వెరీ కష్టం. సో అట్లాగే ఈ కూరగాయలు కూడా అంతే. కూరగాయలు కూడా ముస్లిమా హిందూ అనేది లేదు. చాలా ఇప్పుడు పల్లెల్లో కూడా అత్తెలివి అయిపోయి కమర్షియల్ అయిపోయారు. వాళ్ళు కూడా రకరకాల పద్ధతుల్లో కూరగాయల్ని ఎట్లా ఇచ్చేస్తున్నారు. ఆ మధ్య కూడా గుమ్మడికాయల్లో ఫాల్స్గా ఏదో రెడ్ కెమికల్స్ పంపించేస్తున్నారని, అట్లాగే మ్యాంగోస్ కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, ఇవన్నీ పండించడంలో కెమికల్స్ వాడి వాటిని ఇది చేయడం అన్నీ జరుగుతున్నాయి. వీటి మీద గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. ఈ కాంటెక్స్ట్లో ఆయనైతే ఖచ్చితంగా అది వ్యతిరేకించాలి, ఆయన ట్వీట్ని. అది రామాయణం, అది కోట్ చేయడం, జై శ్రీరాము, ఈ గోళంతా అవసరం లేదు. దాన్ని ఖండిస్తున్నాం, అది చేయకూడదు, ఎవరు చేయకండి అలాగని చెప్పాల్సిన ఇది పోయి. ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సరు, అట్లాంటి వాడు రాముడు శబరి తినింది కాబట్టి నేను తింటాను మీరు కూడా తినండి అంటే ఎందుకు తింటారు? ఎవరైనా ఎందుకు తినాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదని చెప్పాలి. కానీ శబరి ప్రేమతో పెట్టింది రాముడు తిన్న అంటే దానికి దీనికి అసలు పోలిక ఏమన్నా సంబంధం? ఇతను ప్రేమతో మనకేమన్నా ప్రేమగా పెడుతున్నాడా? ఎంగిల్ మూసి ప్రేమగా పెడుతున్నాడా? సో మనం ఏమైనా అడిగామను ఎంగిల్ మూసి ప్రేమగా పెట్టాను కాబట్టి అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. అయితే మనవాళ్ళు ఏంటంటే దాన్ని మాత్రం ఖండించకుండా ఊరికే ఉండకుండా అతను అసలు అతన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇతను బెట్టింగ్లో పట్టుబడ్డాడు, బెట్టింగ్ యాప్లు, మహాదేవ్ బెట్టింగ్ స్కామ్లో 34 మంది పట్టుబడితే అందులో ఇతను కూడా ఉన్నాడు. ఇలాగే ఇంకా అతను అసలు హెల్ప్ చేసిందంతా కూడా డబ్బుల కోసమే చేశాడు, ఫండ్స్ కోసమే అని ఇంకా అతన్ని మొత్తం డిఫేమ్ చేయడం కూడా మొదలుపెట్టారు. అది కూడా కరెక్ట్ కాదు. అది ఈ సందర్భంగా చేయకూడదు. ఈ సందర్భంగా అతను చెప్పిన ట్వీట్ మీద స్పందించాలి తప్ప అతన్ని డిఫేమ్ చేయడం, అతను గతంలో చేసిందంతా కూడా ఎవరికి చేశాడు, 3-4 చేశారు, ఇవన్నీ ఇలాగా దాన్ని ఇది చేయడం ఇది రాంగు. ఎందుకంటే ఖచ్చితంగా అతను కరోనా టైంలో చాలామందికి పెద్ద స్థాయిలోనే హెల్ప్ చేశాడు. దానికి సంబంధించి అతనికి ఫండ్స్ వచ్చిండొచ్చు. దానికి సంబంధించి ఆర్గనైజేషన్లో ఫండ్స్ ఐటీ దాడులు అవి జరుగుండొచ్చు. ఇవన్నీ రాజకీయంగా కూడా ప్రేరేపి బీజేపీకి అతను ఏంటి అనుకున్నప్పుడు బీజేపీ ఐటీ దాడులు చేయిస్తుంది. అవన్నీ పక్కకు వెళ్ళి సపరేట్గా డిస్కస్ చేయాల్సిన అంశాలు తప్ప దీంతో లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరు ఇలా చేసినా, ఏ కమ్యూనిటీ వాళ్ళు చేసినా వ్యతిరేకించాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా హైజీన్ అవి పాటించాలి. మనం ఇట్లాంటి ఎంగిల్ మూయడాలు, యూరిన్ పాస్ చేయడాలు, మురికి నీళ్ళల్లో క్లీన్ చేయడాలు,